తెలంగాణ రాష్ట్రం ఒక జాగీర్ అయినట్టుగా, ఒక ప్రైవేట్ ఎస్టేట్ అయినట్టుగా కేసీఆర్ ప్రవర్తిస్తున్నాడు. సెల్ఫ్ డిస్మిషన్ అడు, తర్వాత 5వ తరగతి చేయొచ్చు, మరొక మాట కోర్టులో రిపీటెడ్ గా హైకోర్టులో అబద్ధాలు చెప్పి మన సంస్థ ఇంకా లేకపోవచ్చు. మరి హైకోర్టు యొక్క, తెలంగాణ హైకోర్టు యొక్క, జ్యుడిషియరీ యొక్క క్రెడిబిలిటీ, ఇండిపెండెన్స్ కూడా ఈ కేసు డిటర్మిన్ చేస్తుందని చెప్పి మొత్తం తెలంగాణ ప్రజలు వాచ్ చేస్తున్నారు. ఇన్ని హియరింగ్స్ జరిగి, ఇన్ని మాటలు, అబద్ధపు ఇన్ఫర్మేషన్ సప్లై చేసిందని హైకోర్టులో చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ఆర్టీసీ నిలబడాలి, ఒక లాభదాయక సంస్థగా నిలబడాలి, తెలంగాణ ప్రజలకి సరైన సర్వీస్ అందించాలి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఒక వెల్ఫేర్ మెజర్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. మా 2018 మేనిఫెస్టోలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింటే ఆర్టీసీని ప్రభుత్వంలో మర్జ్ చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మర్జ్ చేసి ఆర్టీసీ ఎంప్లాయీస్ ని గవర్నమెంట్ ఎంప్లాయీస్ గా ట్రీట్ చేస్తామని చెప్పి మేము కూడా 2018 మేనిఫెస్టోలో ఇవ్వడం జరిగింది. పక్కన ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కంటే ఆర్థికంగా వీకర్ గా ఉన్న ఆర్టీసీని మర్జ్ చేసుకోవడం జరిగింది. పక్కన ఉన్న తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర నడిపిస్తున్నాయి. అక్కడ ఉన్నట్టుగా డీజిల్ మీద ట్యాక్స్ ఒక రేట్ దాటితే అది ప్రభుత్వమే సబ్సిడీ చేసి ఆర్టీసీకి ఏదైతే కంఫర్ట్ కల్పిస్తుందో ఆ రాష్ట్రంలో, అదే విధంగా తెలంగాణలో వచ్చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా సెప్టెంబర్ నెలలో వీళ్ళు పూర్తిగా పని చేశారు. సెప్టెంబర్ నెలకి వెంటనే శాలరీస్ చెల్లించాలని చెప్పి గవర్నమెంట్ ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాము. పూర్తిగా నిరాధారమైన 100% అబద్ధం. యూనియన్స్ తో కలిసి ప్రతిపక్షాలు ఏదో ప్రభుత్వాన్ని తీసుకెళ్ళలేదు, ఏదో కూల్చేసే ప్రయత్నమో, ఏదో పిచ్చి పిచ్చి మాటలు ఒక తప్పుడు అప్పుడు మరి చర్యలు తీసుకోవాలని చెప్పి హైకోర్టుకు అప్పీల్ చేస్తున్నాం, పార్లమెంట్ లో ప్రస్తావిస్తాం. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం డిఓపిటి దగ్గర కూడా తీసుకెళ్తామని చెప్పి విషయాన్ని మనవి చేస్తున్నాం. అదే విధంగా ఒకటి శాలరీస్ కట్టాలి, రెండోది సబ్సిడీ అమౌంట్ కింద ఆర్టీసీకి 2800 కోట్లు ఇవ్వాల్సి ఉంటే ఈ ప్రభుత్వం 600 కోట్లే ఇచ్చింది, మరో 2200 కోట్లు వెంటనే చెల్లించాలి. డీజిల్ మీద ఏదైతే ట్యాక్స్ లో బియాండ్ ఎ పాయింట్ ఒక కట్ ఆఫ్ డేట్ నుంచి ఆ ఎడిషనల్ ట్యాక్స్ ని ప్రభుత్వమే భరించాలి. పక్క ఆర్టీసీలు కూడా, పక్క రాష్ట్రాల్లో ఆర్టీసీలు అదే జరుగుతుంది. ఆర్టీసీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇది ఒక ప్రాఫిట్ అండ్ లాస్ విషయం కాకుండా ఒక పబ్లిక్ వెల్ఫేర్ సంక్షేమానికి, నిరుపేదలకి, విద్యార్థులకి, మహిళలకి, సమాజంలో వీకర్ సెక్షన్స్ కి ఉపయోగపడే విషయంగా ఈ ప్రభుత్వం భావించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ముక్త కంఠంతో ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. మేము కూడా ఈ సమావేశం ముందు వేరే పడుతూ మాట్లాడాం. ముఖ్యమంత్రి కూడా మేము అఖిల పక్షం సమావేశం ఏర్పాటు చేయడం ముందు చెప్పినాం. ఈ రోజు మీడియా ద్వారా ఉంటున్నాం, ఆల్ పార్టీస్ ని పిలిపియండి. మా ఛానల్ నుండి వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కండి.